ईसीआईएल चौरस्ता बीजेपी तेलंगाणा राष्ट्र आविर्भाव वेडुकलु घनंगा जरिगाई बीजेपी कार्यकर्तलु डिसाइड चौरस्ता जेंडा आविष्करिंची वेडुकलु जरिपारु बीजेपी अधिकारंलो उंडी अनेक कार्यक्रमालु पेद प्रजल कोसम चेस्तुंदनी बीजेपी नेतलु अन्नारु जय किसान जय जवान जय विज्ञान अने निनादंतो बीजेपी मुंदुकु सागुतुंदनी स्पष्टं चेशारु ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఊహించుకోవడం చాలా కష్టమని తెలిపారు జై కిసాన్ జై జవాన్ జై విజ్ఞాన్ అనే నినాదంతో బీజేపీ ముందుకు పోతుందని ఈ సందర్భంగా కార్యకర్తలు తెలిపారు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ అనే పలువురు తెలిపారు 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నాడని కాంగ్రెస్ అధికారంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరగాయని తెలిపారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ డివిసిస్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది మనతో బీజేపీ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడారు బీజేపీ ఫ్యూచర్ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాయకులతో మాట్లాడారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6 రోజు 1980 రోజు 80 సంవత్సరాల ఒక భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది అప్పటి ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదేవిధంగా అద్వానీ గారు ఇంట్లో ముఖ్యమైన నాయకులు కొంతమంది కలిసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఒక నిర్మాణం చేయడం జరిగింది అంతకుముందు జనసంఘ ఉంటే జనసంఘం 1952 జనసంఘం ఏర్పడింది శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ అలాగే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఆ తర్వాత ఏంటంటే భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది దానికి మొట్టమొదటిగా 1980 రోజు జరిగినప్పుడు ఈ సమావేశంలో కూడా అందరూ కలిసి ఏకగ్రహంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఏరియాలో కూడా కార్యకర్తలు మొత్తం కూడా 20-30 నుంచి పనిచేస్తూ భారతీయ జెండా కోసం పనిచేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇరువురులో కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ 90 సంవత్సరంలో ఇవాళ 40 ఏళ్ళు చేశారు భారతీయ జనతా పార్టీ ఒక హిందూ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు ఉన్నటువంటి 22-23 జిల్లాల రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరే ఖాయం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దీనిలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మన టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మన భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండడం జరిగింది అందుకోసము ఇక్కడ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ప్రతి నాయకులు కూడా 20-30 నుంచి కూడా పార్టీ పదవి లేకుండా ఉన్నా కూడా పార్టీ జెండా కోసం పనిచేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఇలా పార్టీలో వాడుతూ ఉన్నారు చాలా మంది పవర్ ఉంటేనే ఒకదిస్తూ పవర్ లేకుండా ఒదిస్తూ అది కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ఎందుకంటే జెండా కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇలా ఒక భారతీయ జనతా పార్టీ చేత ఉన్నటువంటి పార్టీ ఈ ఎక్కడ ఏ పార్టీ నుంచి కూడా ఎక్కడ లేదు కూడా ఇవాళ కాంగ్రెస్ పోయింది టీడీపీ మొత్తం పోయింది ఇవాళ ప్రత్యామ్నాయంగా ఏముందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మరి భారతీయ జనతా పార్టీ రాబోయే 2023 జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఈ యొక్క మన కోట మీద మన యొక్క తెలంగాణలో జెండా ఎగరడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సో మహిళలు చాలా ముందుకొస్తున్నారు ఈ పార్టీలో అని మహిళలకి గుర్తింపు కూడా లభిస్తోంది మనకి ఈ పార్టీలో సో అందరూ మా భారతీయ జనతా పార్టీని గుర్తించి గౌరవించి ఖచ్చితంగా ఈ రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ జెండా
Today, on 6th April, we are celebrating the formation day. 40 years back, the BJP has been formed by Bharat Kishan Advani and Mr. Atalji are watching. Our slogan is, party is greater than the individual and nation is greater than the party. And we have to work for our society. Humanism, social conservatism is our watchword of our party. And what happened from 1984, in Ram Janma Bhoomi, we have fought for our Hindutva. Hindutva is a social concept. Every Hindu is a part of our country. We are here to develop the country, develop the nation, develop the people, and eradicate the corruption in this country. And it has been formed. It has been formed in 1984, but before that we have a Bharatiya Janata Sangh. It has been formed in 1951, not 52, because in 1965, Deendayal Upadhyaya has developed this concept. And we have abrogated Article 370 of the Constitution, that is special status has been removed. It's the greatest achievement of the BJP. We have to do so many things for this country. Let us united. Fight for our rights and fight for the people and development of the nation. People are recognizing we are with them. Thank you. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశ మూలాలు జాతీయత భావం కోసం వాటిని రక్షించేందు కోసం ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మొదలు దేశం, తర్వాత పార్టీ, లాస్ట్కు వ్యక్తి అనే అభిప్రాయంతో ఈ పార్టీ ఏర్పడింది. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జాతీయతా భావంతో నిస్వార్థంగా పార్టీలో పనిచేస్తారు. ఇదే మెయిన్ సిద్ధాంతం ఏంటంటే నిస్వార్థంగా దేశభక్తితో పార్టీను ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1985 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, భైరవ్ షెకావత్ గారు ముగ్గురు కలిసి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు జనసంఘ్ 1977లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో అన్ని పార్టీల విలీనం కావడంతో పాటు జనసంఘ విలీనం